హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. ఈరోజు సంకటహర చతుర్థి గురించి చెప్తున్నానండి. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున చేసుకుంటారండి ఈ వ్రతం. ప్రతి నెలలో వస్తుందండి ఇది. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున సాయంత్రం పూట కూడా చవితి గడియలు ఉన్న రోజున చేసుకుంటారండి. అంటే తగులు మిగులు వస్తాయి కదా చవితి. విఘ్నేశ్వర స్వామి అంటేనే విఘ్నాలు తొలగించే తండ్రి కదండి. అటువంటిది ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో మనం పూజ చేసుకుంటే మన కోరికలు తప్పకుండా ఆ స్వామి తీరుస్తారండి. ఈ వ్రతం గురించి స్కాంద పురాణంలో ఉందండి. ఈ వ్రతం చేసుకోవడం వల్ల కుజదోషాలు, సర్పదోషాలు, ఎటువంటి దోషాలు ఉన్నా సరే, వివాహాలు ఆలస్యం కావడం, ఇల్లు కట్టుకోవడం, ఎటువంటి కోరికలు ఉన్నా సరే నెరవేరుతాయండి. మనం ముడుపు కట్టుకోవాలి ఈ వ్రతానికి. ముందుగా ఈ పూజ చేసుకోవడానికి పీటను వేసుకొని, పీట కింద ముగ్గేసుకుని ముందు పీట వేసుకొని తర్వాత ఇలాగ ఎర్రని వస్త్రం పరుచుకోవాలండి. స్వామివారి పటం పెట్టుకోవాలి. ఏదైనా సరే నేను లక్ష్మీదేవి, సరస్వతీదేవి, విఘ్నేశ్వర స్వామి ఉన్న పటం పెట్టుకున్నాను. విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకోవచ్చండి. తెల్ల జిల్లేడు విఘ్నేశ్వరుడు ఉంటారు కదండి, మనం కాణిపాకం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం కదా, ఆ విగ్రహాలు ఉంటే పెట్టుకోవచ్చు. ఇంకే విగ్రహాలు ఉన్నా పెట్టుకోవచ్చు. పంచలోహాలు కానీ వెండి కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇలా పసుపు గణపతిని చేసి పూజ చేసుకున్నాను నేను. స్వామికి ఆసనం, ధూపం, దీపం, నైవేద్యం అన్నీ పెట్టుకోవాలండి. ఇలాగా ఎర్రని అక్షంతలతో పూజ చేసుకోవాలి స్వామికి. మంత్రాలు తెలిస్తే చేసుకోవచ్చు, లేకపోతే ఓం గం గణపతి నమః అనుకుంటా చేసుకోవచ్చండి. ముందుగా అన్ని ధూపదీప నైవేద్యాలు అయిపోయాక స్వామికి ఇలా ముడుపు కట్టుకోవాలండి. ఇలాగా ఏదన్నా రాగి పళ్ళెం కానీ, ఇత్తడి పళ్ళెం కానీ, వెండి పళ్ళెం కానీ తీసుకొని అందులో ఇలాగ ఎర్రని వస్త్రం పరుచుకోవాలండి ముడుపు కట్టుకోవడానికి. స్టీల్ ప్లేట్లో పని చేయవండి. పూజ చేసినప్పుడు స్టీల్ ప్లేట్లు వాడకూడదు. ఇలాగ ఎర్రని వస్త్రం పరుచుకోవాలి. ఎక్కువ ఎరిపే వాడతారండి పూజకి, అంటే కోరికలకు ప్రతీక అని ఎందుకో తెలియదు. ఇలా పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరం అన్నీ ఇలా వేసుకోవాలి ఈ ముడుపులో. బియ్యం అండి మన ఇష్టం. మూడు గుప్పళ్ళు కానీ, ఐదు గుప్పళ్ళు కానీ, కేజీ పావు కానీ పెట్టుకునే ప్లేస్ ఉంటే ఎన్నైనా వేసుకోవచ్చండి. మన మనసులోని కోరికని చెప్పుకుంటూ ఇలాగ ముడుపు కట్టుకోవాలండి. స్వామికి చెప్పుకోవాలి ఇలాగ ఒక కోరిక కోరుకుని స్వామికి ఇలాగ ముడుపు కట్టుకోవాలి. ఈ పూజకి ఎక్కువగా ఉపవాసం చేస్తారండి. ఉపవాసం చేస్తే పూజ ఫలితం బాగుంటుందని ఎక్కువ ఉపవాసం చేస్తారు. ఉదయం నుంచి ఏమి తినకుండా పాలు, పళ్ళు అలాంటి సాత్విక ఆహారం తీసుకుంటూ సాయంత్రం వరకు ఉంటారండి. సాయంత్రం కూడా పూజ చేసుకున్నాక అప్పుడు ఉపవాసం చెల్లిస్తారు. ఇలాగ రెండు ఒక్కలు, రెండు పసుపు కొమ్ములు 11 రూపాయలు పెట్టి ఇలా ముడుపు కట్టుకోవాలండి. మన మనసులో కోరిక చెప్పుకుంటూ స్వామికి ముడుపు కట్టుకోవాలి. కొంతమంది తెల్ల వస్త్రం పసుపుతో తడిపి ఆ వస్త్రం ఆరబెట్టి అందులో ముడుపు కట్టుకుంటారండి. ఎక్కువగా ఇలాగే ఎరుపు వస్త్రంలో కట్టుకుంటారు. కట్టుకున్నాక ఆ ముడుపుకి పూలై పెట్టుకుని, హారతై ధూపమై చూపించుకొని స్వామికి నైవేదించుకోవాలండి. మనం స్వామికి సమర్పించుకోవాలి ఆ ముడుపుని. ఈ ముడుపుని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోవాలండి. పెట్టుకుని ధూపమై చూపించుకోవాలి. మళ్ళీ సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ సేమ్ అండి. ధూపదీప నైవేద్యాలు అన్నీ పెట్టుకున్నాక మనం విఘ్నేశ్వర స్వామికి అష్టోత్తర శతనామాలు కానీ సంకటహర చతుర్థి గణేష స్తోత్రం ఉంటుందండి. ఆ స్తోత్రం కానీ మనకు వచ్చినా, లేకపోతే వీడియో ప్లే చేసుకుని లేకపోతే పుస్తకం చూసుకుని అయినా చదువుకోవచ్చండి. మనకి ఏది వస్తే అది, ఏది రాదనుకుంటే ఓం గం గణపతియే నమః అని చదువుకుంటూ స్వామిని కొలుచుకోవచ్చండి. సాయంత్రం గరికతో పూజ చేసుకున్నానండి, ఉపవాసం ఉన్నాను. కుడుములు, అటుకులు, బెల్లం, చలివిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు, కొబ్బరికాయలు అన్నీ నివేదించుకున్నానండి. ఇదే పెట్టాలని రూల్ ఏమీ లేదండి. మన ఓపిక అన్నీ పెట్టుకున్నాక హారతి ఇచ్చుకొని చంద్రునికి అగ్నిం ఇచ్చాక అప్పుడు మనం ఉపవాసం చెల్లించుకోవాలండి. చంద్రుడు రాకపోతే నక్షత్రాలనైనా చూసి దండం పెట్టుకుని అప్పుడు ఉపవాసం చెల్లించుకొని పూజ పూర్తి చేసుకోవాలి. ముడుపులోని బియ్యం మనకి ఆ రోజు కానీ తెల్లారి కానీ ప్రసాదం చేసి పెట్టుకోవచ్చండి. మన కోరిక తీరే వరకు దాసుకోవాలనుకుంటే దాసుకోవచ్చు ముడుపుని జాగ్రత్తగా, బియ్యం పాడవకుండా. లేకపోతే ప్రసాదం చేసి స్వామికి నివేదించేయచ్చు. పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనం స్వామికి సంకల్పం చెప్పుకోవాలండి.
ఎన్ని వారాలు సారీ ఎన్ని నెలలు ఈ పూజ చేసుకుంటామో అని 3 నెలలు కానీ 5 నెలలు కానీ 11 నెలలు కానీ మన కోరిక నెరవేరే వరకు కానీ చేసుకోవచ్చు మన ఓపికండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉదయం పూట అంతా పూర్తి చేసేసుకొని తినేయడమేనండి ఆరోగ్యాలు బాగోని వాళ్ళు. ఏదైనా మనసు పెట్టి చేస్తే స్వామి స్వీకరిస్తారండి. ఎలా చేసినా కానీ ఇలాగే చేయాలని రూలేమీ లేదు.